ఇప్పుడు రాజధాని విభజన బిల్లుని గవర్నర్ గారి పంపారని చెప్పి ప్రజలందరూ 13 జిల్లాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో భారత రాజ్యాంగం అనేది ఉంది భారత రాజ్యాంగం ప్రకారమే ఏ రాష్ట్రమైనా పని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అయితే రాజ్యాంగ నిబంధనల్ని ఉన్న అవగాహనతో ఇప్పుడు మనం ఆలోచిస్తే దాని విషయం ఎక్కువ మాట్లాడాలంటే మన రాజ్యాంగంలో రాష్ట్రానికి కేంద్రానికి కొన్ని సబ్జెక్టులు విడివిడిగా చేశారు అట్లాగే ఎడ్యుకేషన్ గాని హెల్త్ కేర్ గాని కొన్ని రాష్ట్రాలకు ఉంటే కూడా వాటిని అధిగమించి మళ్ళీ పంపించే ఏదైనా చేయాలంటే కూడా కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు కల్పించడం జరిగింది అలాగే నిన్న మొన్నటిదాకా ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ అన్నారు నిన్న ఒక క్యాబినెట్ డిసిషన్ తో అది పడిపోయింది 5వ క్లాస్ వరకు కంపల్సరీగా మదర్ టంగ్ లోకల్ లాంగ్వేజ్ లో చేయాలి అని అన్నారు ఇప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 అండ్ 4 రెండింటిని చూసి రాష్ట్ర విభజన జరిగింది ఆ విభజనలో సెక్షన్ 5 లో విభజన తర్వాత 17 పార్ట్ హైదరాబాద్ ఉంటదని చాలా క్లియర్ గా చెప్పారు దానికి విరుద్ధంగా ఇప్పుడు రాజ్యాంగం ఆర్టికల్ 246 లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే లిస్ట్ 1 కేవలం కేంద్రం చేతిలోనే ఉంటే లిస్ట్ 2 రాష్ట్రం చేతిలో ఉంటే లిస్ట్ 3 కంకరెంట్ ఉంటాయి ఇంకోటి ఇవన్నిట్లో గనుక ఈ రెండిట్లో లేకపోతే రెండులో గాని మూడులో గాని లేకపోతే ఆటోమేటిక్ గా కేంద్ర స్థాయిలోకి వస్తుంది కాబట్టి మనకి స్వాతంత్రం వచ్చాక ఏ రాష్ట్ర రాజధాని విషయంలో కూడా జరగనంత గందరగోళం ఇప్పుడు జరుగుతూ ఉంది అనేక రాష్ట్రాలు వచ్చినాయి కానీ మనకి ఇది ప్రకృతికి విరుద్ధంగా ఇది ఎందుకంటే ఆ రోజున సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ అని చెప్పి అమరావతి సూటబుల్ ప్లేస్ అని చెప్పి 13 జిల్లాలకి కూడా అనుగుణంగా ఉంటుందని చెప్పి అసెంబ్లీలో పాస్ చేసి ఇప్పటి ముఖ్యమంత్రి గారి అప్పటి అపోజిషన్ పార్టీ లీడర్గా ఉండి రెజల్యూషన్ పాస్ చేసి పంపించిన విదప అమరావతిని క్యాపిటల్ రాష్ట్రానికి రాజధానిగా సర్వే ఆఫ్ ఇండియా కూడా గుర్తించడం జరిగింది తర్వాత ఏపీ రియార్డినేషన్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 94లో సబ్సెక్షన్ 1 and 2 కింద దానికి కావాల్సిన డబ్బు కూడా 1500 కోట్లు తర్వాత 1000 కోట్లు కూడా డబ్బు ఇవ్వడం జరిగింది ఆ డబ్బు కూడా వాడారు అవి కాకుండా 2017 బడ్జెట్ స్పీచ్లో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా క్లియర్గా రైతులకి ఈ ల్యాండ్ పోలింగ్లో తీసుకున్న రైతులకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ఎగ్జెంప్ట్ కూడా చేశారు వీటినన్నింటినీ ఆలోచిస్తే ఇది డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకే వస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం తరపున మనం ఎవరూ కూడా నేను ఒక రాజ్యసభ ఎంపీగా కానీ ఇంకోళ్ళు కానీ మనం మాట్లాడలేం ఈరోజు కూడా నేను నా అవగాహన ప్రకారం నేను చెప్తున్నాను డెఫినెట్గా ఇది కేంద్ర ప్రభుత్వం దీంట్లోకి వస్తుంది ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అనే సందేహమే అక్కర్లేదు ఇప్పుడు గవర్నర్ గారికి రిఫర్ చేసినంత మాత్రం గవర్నర్ గారు మళ్ళీ లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా చేస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు తీసుకుంటే కూడా నా న్యాయస్థానాలు ఒక్కో మనకి ఈ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ 97లో కూడా చాలా క్లియర్గా ఇచ్చారు ఎవరు ఎప్పుడు ఏం చేయాలనేది ఇవి కాకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని గందరగోళంలో పెడతా ఉన్నారు ఇప్పుడు అసలు రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజల శ్రేయస్సు కానీ చూడటం వదిలేసి ఆర్టికల్ 143ని కూడా రిఫర్ చేసి ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే చదువుకోండి చాలా క్లియర్గా చెప్పారు ఇవన్నీ కాకుండా సిఆర్డిఏ చట్టం ప్రకారం రాజధాని అభివృద్ధి కేంద్రం కింద చేశారు ఓకే ఏ రాష్ట్రంలో అయినా ఒక చట్టం పాస్ చేసి ఆ చట్టం ప్రకారం ప్రజలకి ఉపయోగపడకుండా కనుక ఇంకో రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వం అనేది నిరంతరం రాష్ట్ర ప్రభుత్వంలో రాజుగారు మారినంత మాత్రాన ఇష్టానుసారం అన్ని తొంగలు తొక్కుతామంటే మాత్రం మన భారత రాజ్యాంగం ఊరుకోదు దాని ప్రకారం కూడా ఆర్టికల్ 256 ప్రకారం కూడా కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ ఇవ్వగలదు ఎట్టి పరిస్థితుల్లో ఇది కేంద్రం పరిధిలోకి అధికారాలు అయితే ఉన్నాయి అందులో అనుమానమే లేదు ఇవే కాకుండా మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ కూడా రాష్ట్ర రాజధాని దృష్టిలో పెట్టుకొని సుమారుగా ఒక 24,000 ఎకరాలు డిఫారెస్టేషన్కి ఒప్పుకోవడం జరిగింది ఇంకొక వింత ఏంటంటే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 196 ప్రకారం ఎక్కడైతే ఉభయ సభలు ఉన్న రాష్ట్ర బిల్లు ఎగువ సభకు వెళితే అక్కడ ఆమోదం కానీ తిరస్కరణ కానీ సవరణలు కానీ ఉంటాయి
ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. ఓ పక్కనేమో వాళ్ళు కౌన్సిల్కి ఇచ్చామంటారు, కౌన్సిల్లో చైర్మన్ గారేమో మేము సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసామంటారు. దాని మీద చైర్మన్ గారు ఆల్రెడీ గవర్నర్ గారికి కూడా వాళ్ళ సెక్రటరీ గారు దాన్ని ఇన్సబార్డినేషన్ ఆర్డర్స్ ఫాలో కాలేదని చెప్పి గవర్నర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారి దగ్గర నుంచి మరి ఆ ఫైల్ ఎలా డిస్పోజ్ అయిందో ఎవరికి తెలియదు మనకి. కాబట్టి ఇప్పుడు ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు ఇది సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారు అని చెప్పి కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది హైకోర్టులో. ఇప్పుడు దాన్ని ఏం చేశారు అనేది కూడా అయోమయం అంధకారంలో ఉంది. కౌన్సిల్ ఆమోదించకుండా బిల్లును గవర్నర్కి పంపడం అనేది ఒక రాజ్యాంగ విరుద్ధం. ఇంకోటి ఆర్టికల్ 254 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసే చట్టాలు కేంద్రం చేసిన చట్టానికి ఏ రకంగా అయినా విరుద్ధంగా ఉన్న సందర్భాల్లో రాష్ట్రపతి ఆమోదించవలసిన అవసరం ఉంటుంది. అంటే రాష్ట్రపతి గారికి ఏంటంటే ఒక వెసులుబాటు ఉన్నది, ఒక ఆయనకి ఏదైనా కనుక రాజ్యాంగ డౌట్స్ వస్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి రిఫర్ చేసి సలహా తీసుకోవచ్చు. ఒకవేళ అలాంటి డౌట్ రావాల్సిన అంత పెద్ద సమస్య కూడా లేదు ఇక్కడ. ఒకవేళ అది రిఫర్ చేస్తే కాన్స్టిట్యూషన్ బెంచ్కి ఇవ్వచ్చు, లేకపోతే సలహాను తీసుకోవచ్చు. కాబట్టి ఈ అంశాలు అన్నిటి మీద ప్రజలు చూస్తూ ఊరుకోరు, డెఫినెట్గా న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు. పర్టికులర్గా అమరావతి చుట్టుపక్కల ఉన్న రైతులు కానీ, ఆ 29 గ్రామాల్లో ఉన్న రైతులు కానీ, 13 జిల్లాల్లో. ఇంకోటి కూడా ఏంటంటే ఒక గ్రోత్ ఇంజను, అమరావతి అనేది ఒక గ్రోత్ ఇంజను, రాష్ట్ర రాజధానిగా డెవలప్ అయితే దాని మీద వచ్చే ఇన్కమ్ 13 జిల్లాలకి చెందుద్ది, ఒక రాజధాని వాళ్ళకే రాదు. కాబట్టి ఇప్పుడు ఈ రోజున పిల్లలు ఎవరైనా సరే కాలేజ్ ఎడ్యుకేషన్ అది అయిపోతే క్యాపిటల్ సిటీకి వెళ్తాం. ఇదివరకు రోజుల్లో హైదరాబాద్కి వచ్చేవారు, బెంగళూరుకి వెళ్ళేవారు, మెడ్రాస్కి వెళ్ళేవారు. ఎందుకు? అక్కడ గ్రోత్ ఇంజన్ ఉంది, ఉద్యోగాలు వస్తాయని మీరు అందరూ కూడా అనేక ప్లేసుల నుంచి వచ్చి ఉంటారు. అట్లాగే అమరావతి అనేది ఒక రాజధానిగా ఏర్పడితే 13 జిల్లాలకి సంబంధించింది ఉంటుంది, అక్కడికి వచ్చే ఆదాయం కూడా 13 జిల్లాలకు వస్తుంది. కాబట్టి 13 జిల్లాల ప్రజలు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే గత 15 నెలల నుంచి కూడా ఈ ప్రభుత్వం ఇలాంటి సమస్యలతో చెలగాడు మారుతుంది తప్పితే వేరే ఒక్క సమస్యను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఉపయోగపరిచే విధంగా చేసింది లేదు. ఇవన్నీ ఓ రకంగా ఉంటే ప్రతి సెక్టర్లోనూ, లిక్కర్ తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, రియల్ ఎస్టేట్ తీసుకోండి, ఆ భూములు పంచి పెడతా ఉంటారు అందులో తీసుకుని, అన్నిట్లోనూ అవినీతి 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 మయంలో కూరుకుపోయింది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఒకటి గుర్తు చేసుకొని అదే పద్ధతిగా రాజ్యాధికారం వచ్చింది కదా అని ఇష్టానుసారం చేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు అని మీ ద్వారా మనవి చేస్తాం. ఓకే, ఏది రాష్ట్ర 254 ప్రకారం ఎవరైనా కనుక 254 ప్రకారం ఏదైనా కనుక తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చే అధికారం హక్కు ఉంది. అవి కావాలంటే ఆర్టికల్ ప్రింట్ చేసి ఉండే 256 ప్రకారం సరే. నేను మొదల నుంచి చెప్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక రాజ్యసభ ఎంపీ మాట్లాడటం తగదు. భారతీయ జనతా పార్టీ తరఫున కంటే ఒక రాజ్యసభ ఎంపీగా కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం అనేది మన కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టంలో రోజు బ్యాక్సీట్ డ్రైవింగ్ చేయదు. అదీ కాకుండా ఈ రోజున భారత కేంద్ర ప్రభుత్వానికి ఈ కోవిడ్ మూలాన అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో మన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోవడం కానీ అనేక సమస్యలు ఉన్నాయి. ఇది అవసరం వచ్చినప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా సరైన నిర్ణయం తీసుకుంటుంది. అంతవరకు చెప్పగలను నేను.